జమ్మల మడుగులో ఈరోజు గౌరవప్రదమైన గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పొందిన శివనాథ్ రెడ్డి ఎమ్మెల్సీ గారు, ఆయన గత ఎలక్షన్లలో అంటే గత ఎమ్మెల్యే ఎలక్షన్లో జరిగిన ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లో ఆయన ఓటకు దేవుడి గ్రామంలో 2x28 డోర్ నెంబర్లో ఓటకు ఉంది. ఇప్పుడు ఈ 4 రోజులలో కొత్తగా మున్సిపాలిటీకి ఓట్లు వచ్చాయి, ఓటర్ లిస్టు ప్రకటించారు. ఆ లిస్టులో ఆయన 17x179 డోర్ నెంబర్, ఆ డోర్ నెంబర్లో ఆయన ఓటు ఎక్కింది. ఆయన దానికి ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఇక్కడ నివాసం లేడు. ఆ ఇంట్లో ప్రస్తుతము మాజీ కౌన్సిలరు అయినటువంటి సూర్యనారాయణ రెడ్డి, తాతిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి ఆ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అదే ఇంట్లో ఈయన నివాసం ఉంటున్నట్లు ఆ డోర్ నెంబర్లో ఈయన ఓటు ఎక్కింది. అంటే ఇది బోగస్ ఓటు, ఎందుకంటే ఇతను ఏ ప్రూఫ్ లేకుండా అంటే ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ వేరే ఏది టౌన్లో ఆయనకు ఎటువంటి సొంత ఇల్లు లేకుండా కూడా ఈయన ఓటకు ఏ ప్రూఫ్ పెట్టకుండా దొంగగా ఓటు ఎక్కించారు. దీంతో బిఎల్ఓలు కానీ రెవెన్యూ సిబ్బంది కానీ ఏదో ప్రలోభాలకు గురి చేసో ఎలాగో వాళ్ళ అధికారుల తప్పిదమ్ముతో ఈ ఓటు ఎక్కింది. ఇలా ఎన్ని దొంగ ఓట్లు ఎక్కించారో అని మేము ఆందోళనగా ఉంది. ఒక గౌరవ ఎమ్మెల్సీ రూరల్లో ఉండే అతన్ని అర్బన్లో ఓటకు కలిగించడం వల్ల రేపు వచ్చే మున్సిపాలిటీ చైర్మన్లలో ఎంతో ఇబ్బందిగా ఉంది. ఒక ఎమ్మెల్సీ ఓటకు కనిపిస్తే ఒక కౌన్సిలర్ పెరిగినట్లు అవుతుంది. ఆ విధంగా ఎంతో కేవలము ఒక వార్డుకు సంబంధం కాదు, టోటల్ జమ్మలవాడు పట్టణానికి అంతా మున్సిపాలిటీకే ఎఫెక్ట్ వస్తుంది అన్నమాట ఒక ఎమ్మెల్సీకి ఓటకు రావడం అంటే. దీంతో ఎంత బోగస్ జరిగిందో, అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహించారో అర్థం కావడం లేదు. ఇవే కాకుండా ఎన్ని దొంగ ఓట్లు ఎక్కించారో అని మేము ఆందోళన చెందుతూ ఉన్నాం. అధికారులు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద జిల్లా కలెక్టర్ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఎంక్వైరీ చేసి వాళ్ళను ఉద్యోగంలో నుంచి తప్పించి ఈ ఓటు హక్కును తీసేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి.